ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన పవర్ వాక్ ర్యాలీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో జరిగిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, రాజకీయ మహిళా నేతలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళల సంరక్షణ కోసం నూతనంగా ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని పూర్తి స్థాయి అమల్లోకి తీసుకొచ్చి న్యాయం చేసేందుకు చిత్తశుద్దితో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల కాలంలోనే మహిళల రక్షణకు సంబంధించి ఏ ఫిర్యాదు ఇచ్చినా న్యాయం జరుగుతుందన్న నమ్మకం వారిలో కలిగిందన్నారు. అనేక నేరాలకు కారణమవుతున్న మద్యపానాన్ని కూడా ప్రభుత్వం దశల వారీగా నిషేధించడంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందన్నారు. జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ, మహిళలు అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నారని, అక్షరాస్యతలో రాణిస్తే మహిళా అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు.